వాగ్దానాల గురించి ఒక స్పష్టమైనటువంటి మాట చెప్పి ఇప్పటిదాకా ఎందుకు చేయలేకపోయారు రెండు సంవత్సరాల పాటు ఎందుకు పెండింగ్ ఎన్నికల సందర్భాలు వచ్చినప్పుడు వ్యూహాలను రచించడంలో ఎట్టని పేరు విరమించుకోవడం ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తూ నిర్ణయం తీసుకున్నారని నేను మీ ద్వారా ఖమ్మం పట్టణ ప్రజలకు ఈ వార్తాధారంగా ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాను ఒక నిర్ధారణ కూడా చేయదలుచుకున్నాను మీకు ఓటేశారు గెలిపించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పారు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పచెప్పిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు ఓటేస్తే ఇంకా చేస్తాం భవిష్యత్తులో అని మళ్ళీ అది చేసిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీలో వేస్తే మళ్ళీ భవిష్యత్తులో చేస్తామని ఎన్నిసార్లు మభ్య పెడతారు మీరు కాబట్టి ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం ఉన్నటువంటి స్పష్టమైన ప్లాన్ గతంలోనూ ఉంది జిల్లా అభివృద్ధి కోసం స్పష్టమైన ప్లాన్ ఉంది కొత్తగా ప్లాన్లు రచించాల్సిన అవసరం లేదు ఆ ప్లాన్లు అమలు జరిపే చిత్తశుద్ధి ఈ పార్టీలకు ఉంటే చాలు దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి మిగతా పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాను చివరి మాటగా సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలు ఈ పార్టీలన్నీ కలిసి ఉండాలని మేము శతవిధాల ప్రయత్నం చేశాం కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు నిలబెట్టాం వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్లో గాలి వినోద్ కుమార్ నిలబెట్టాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ ఫ్రంట్ కట్టి అందరం కలిసి పోటీ చేశాం ఈ రకంగా అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీతో పొత్తుండకూడదు అనేది పదే పదే ఉమ్మడి రాజకీయ వేదికల్లో వామపక్షాల వేదికల్లో మేము చెప్పుకున్నటువంటి మాట ఐక్యత కూడా చాలా బాగుంది ముఖ్యంగా చాడ వెంకటరెడ్డి గారు సిపిఐ సెక్రటరీ కర్షణ వాతావరణం చాలా ఏర్పాటు నడిచింది జిల్లాలో కానీ ఆ పువ్వాడ నాగేశ్వరరావు గారిని అభ్యర్థిగా ప్రతిపాదించి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టుకొని ఆయన గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసి ఆ కృషిలో కూడా మేము ఈరోజు ఏ విలువలు అయితే చెప్తున్నామో డబ్బు రాజకీయాలకు మేము దూరం అని చెప్పి మొత్తం 53 మంది ఎంపీటీసీలు ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీకి ఉంటే వాళ్ళందరినీ తెల్లారపల్లి క్యాంపులో పెట్టి పువ్వాడ నాగేశ్వరరావు గారి సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా అక్కడ క్యాంపులో పెట్టి చివరి దాకా నయా పైసా చర్చ లేకుండా క్యాంపు నిర్వహిస్తే ఒక చిన్న పొరపాటు సిపిఐ పార్టీ వాళ్ళు చేశారు మొదటే మేము కండిషన్ పెట్టాం ఎక్కడా డబ్బు పంపకుండటానికి వీల్లేదు ముఖ్యంగా సిపిఎంకి సంబంధించి ఏ ఒక్కరికి నయా పైస ఇచ్చినా సరే మేము ఊరుకోం మా ఓట్లు పక్కాగా మేము ఏది చూపిస్తామని చెప్పాం మొదట ఒప్పుకున్నారు చివరిలో వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందో మేము లక్షలు ఇస్తున్నాం మిగతా వాళ్ళకు కానీ కనీసం ఒక 50,000 అన్న మీ సభ్యులకి ఖర్చుల కోసం ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి మాతో అంటే మేము అంగీకరించలేదు అంగీకరించకపోతే మాకు తెలియకుండా రాత్రిపూట కవర్లో పెట్టి 50,000 రూపాయలు పంచారు సిపిఎం సభ్యులు 26 మంది తీసుకున్నారు పొరపాటున మాకు అని చెప్పి మొత్తం సిపిఐ ఆఫీసులు అప్పచెప్పాము ఇది నేను మా గొప్ప కోసం చెప్పట్లేదు సిపిఐ కోసం చేసిన పని కాదు ఇది మా విలువల కోసం మేము చేసిన పని ఈ రకంగా గరిష్ట స్థాయిలో వామపక్ష ఐక్యత సాధించడానికి మేము కృషి చేస్తే ఈ రోజున సిపిఎంని వదిలేసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిజానికి సిపిఎంతో ఏమైనా తగాదా వస్తే ఏదో ఒక సీటు దగ్గర తగాదా వచ్చింది కాబట్టి పోయారు అని అనుకుంటే అది వేరు ఆ సీట్ చర్చే జరగలేదు మేము అది కూడా చెప్పాం సీట్ల విషయంలో మేము చాలా ఫ్లెక్సిబుల్గా ఉండదలుచుకున్నాం ఏ ఒక్క సీట్లు కూడా తగాదా రానియకుండా నాది బాధ్యత అని చెప్పి నేను చాడ వెంకటరెడ్డి గారికి హామీ ఇచ్చాను 16 సీట్లతో లిస్ట్ ఇచ్చారు 16 సీట్లతో లిస్ట్ ఇచ్చినప్పుడు దానిపైన చర్చ జరగాలి కదా చర్చ జరగల చర్చ కూర్చోలే ఇంక వాళ్ళు చర్చ కూర్చోకుండానే కాంగ్రెస్తో కూడా కలిసి పోటీ చేయదలుచుకున్నాం మీరు కూడా వస్తే అందరం కలిసి కాంగ్రెస్తో ఫ్రంట్ కడదామని మీ వచ్చే సమస్య లేదు మీరు కూడా పోవడం మంచిది కాదు అనేది అన్ని విధాల నష్టపోవడానికి ప్రయత్నం చేశాం రాష్ట్ర స్థాయిలో మాట్లాడాం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కేంద్ర స్థాయి నాయకులు కూడా వచ్చారు వాళ్ళ మీటింగ్లు జరిగినాయి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదు తర్వాత మాకు చాడ వెంకటరెడ్డి గారు ఫోన్ చేసి దురదృష్టకరం ఇలా జరుగుతోంది
అని చెప్పారు అంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేను కానీ ఇలాంటి వాతావరణం భవిష్యత్తులో ఉండదు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను 50 సీట్లు ఒక సీపీఎంఏ పోటీ చేయాలని అనుకోలేదు లేదంటే 50 సీట్లు పోటీ పెట్టగలిగే అభ్యర్థులు మాకు ఉన్నారు గెలిచినా గెలవకపోయినా కొన్ని ఓట్లు సాధించగలిగే శక్తి సీపీఎం పార్టీకి 50 స్థానాల్లో కూడా ఉంది కాకపోతే 42 స్థానాల్లో మేము పోటీ చేయాలని వ్యూహాత్మకంగానే మిగతా సీట్లలో కొంతమంది ఇండిపెండెంట్లు పోటీ చేయించాలనేది మేము భావిస్తున్నాం అయితే ఇందాక చెప్పినట్టుగా సీపీఐకి సపోర్ట్ చేసే అవకాశం ఒకటి రెండిట్లో ఉందని చెప్పింది ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇండిపెండెన్స్ కొంతమంది వెనక్కి తగ్గారు ఒకటి రెండు సీట్లలో అయినప్పుడు అక్కడ ఏం చేయాలి అనే చర్చ వచ్చినప్పుడు మొదటి ప్రాధాన్యత సీపీఐకి ఇవ్వాలి వామపక్షాలుగా అది మేము ఆలోచించాం ఆ విషయం నేను ఇందాక చెప్పాను అంతే తప్ప పోటీ చేసే అవకాశం లేక కాదు ఆ యంత్రాంగం సిపిఎంకు అన్ని డివిజన్లు కూడా ఉంది ప్రకటించడం ఒక పద్ధతి లేదు టిఆర్ఎస్ని ధీటుగా ఎదుర్కొని కార్పొరేషన్లో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడగలిగినా పోట్లాడగలిగినా అట్లాంటి అవకాశం సిపిఎం పార్టీకి ఇవ్వండి ఇక మధ్య వాళ్ళ గురించి మర్చిపోవడం మంచిది అనేది నా విజ్ఞప్తి ఎందుకని మీరు కష్టపడి ఒకవేళ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ని గెలిపించినా టీడీపీని గెలిపించినా వైసీపీని గెలిపించినా వాళ్ళు తెల్లవారే మళ్ళీ టీఆర్ఎస్లో పోయే అవకాశం ఉంది ఈ రాజకీయాల్లో కాబట్టి ఇదంతా వేస్ట్ ప్రయత్నం అవుతుంది ఇప్పుడు 16వ వార్డు రుజువు చేస్తుంది అదే రెండో ప్రశ్న వైసీపీని ఎందుకు సపోర్ట్ చేశారు ఎస్ వైసీపీని రాష్ట్ర స్థాయిలో ఒప్పందం లేదు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క భుజా పార్టీతో కూడా ఇంతవరకు సిపిఎం రాష్ట్ర కమిటీ చర్చలకు వెళ్ళలేదు వాళ్ళతో ఒప్పందం చేసుకోలేదు ఎక్సెప్షనల్గా ఖమ్మం జిల్లాలో వామపక్షాల పొత్తు కోసం మేము ప్రయత్నం చేశాం కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎలాగ జరిగిందో కాంగ్రెస్తో పొత్తు కోసం సిపిఐ అన్న నిర్ణయం తీసుకున్నాం మనందరికి గుర్తే ఉంది నారాయణ గారిని తీసుకొచ్చి ఇక్కడ పోటీలు పెట్టారు నారాయణ గారు అంటే మేము వ్యతిరేకం లేము కానీ మిగతా స్థానాల్లో మాకు ఓటేసే అవకాశం ఉంది ఆనాడు కూడా చెప్పారు మీ రాష్ట్ర సెక్రటరీ నారాయణ గారు పోటీ చేస్తున్నాడు మాకు ఎందుకు పోటీ చేయరని వాళ్ళు పత్రికలు సవాల్ వేశారు రాష్ట్ర